ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఆందోళనను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది మరోవైపు నిరసనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి హిజాబ్కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు యువతులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో హిజాబ్ను తొలగించారన్న కారణంగా ఇరాన్కు చెందిన ఇద్దరు హీరోయిన్లను అరెస్ట్ చేశారు కాగా వీరి అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది ఆ దేశానికి చెందిన ప్రముఖ నటీమణులు ఘజియానా కటయోన్ రియాహీలను హిజాబ్ తీసి కనిపించడం కలకలం సృష్టించింది పబ్లిక్గా వారు హిజాబ్ను తొలగించడంతో ఇరాన్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది కాగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది దీంతో వారి అరెస్ట్ వివాదాస్పదంగా మారింది అరెస్ట్ అనంతరం హెంగామెహ్ ఘజియానా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు బహుశా ఇది నా చివరి పోస్ట్ కావచ్చు ఈ క్షణం నుండి నాకేం జరిగినా ఎప్పటిలాగే నా చివరి శ్వాస వరకు నేను ఇరాన్ ప్రజలతోనే ఉంటానని తెలుసుకోండి అంటూ కామెంట్స్ చేశారు కాగా వీడియోలో నటి ఘజియానా రద్దీగా ఉన్న ప్రాంతంలో హిజాబ్ను తొలగిస్తుంది ఈ సందర్భంగా కెమెరాకు ఎదురుగా నిలబడి ఏమీ మాట్లాడకుండా తన జుట్టును మూసివేసుకుంటుంది దీనికి సంబంధించిన వీడియో కొన్ని క్షణాల్లోనే ఇరాన్లో వైరల్ గా మారింది దీంతో ప్రభుత్వం ఆమెను వెంటనే అరెస్ట్ చేసింది ఇదే కారణంతో కటయోన్ రియాహీలను కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది కొద్ది నెలల క్రితం తలకట్టు వస్త్రధారణ అంటే హిజాబు తీసివేశారని ఇరవై రెండేళ్ల మకా కుర్దీష్ మహిళ మహాస అమినీని మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఆమె కస్టడీలో ఉండగానే మరణించడంతో ఇరాన్లో భారీ మహిళా ఉద్యమం లేచింది స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం కోసం ఇరానీయన్లు తహతహలాడుతున్నారు సామాజిక స్వేచ్ఛ రాజకీయ మార్పుల కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా యువత సమరోత్సాహంతో వీధుల్లోకి వస్తోంది పద్నాలుగు నుంచి పంతొమ్మిదేళ్ల బాలబాలికలు సైతం స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాటానికి దిగుతున్నారు దీంతో ఇరాన్ అధికారులు వీరిపై ఉక్కుపాదం మోపారు నిర్దాక్ష్యంగా ఆందోళనను అణచివేస్తుందని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు మాదక ద్రవ్యాల కేసులో నిందితులతో కలిపి నిరసనకారులను జైల్లో ఉంచుతున్నారని కొందరిని తీవ్రంగా కొడుతున్నారని ఆరోపిస్తున్నారు టీనేజర్లు వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలతో ఘర్షణ పడుతున్నారు యూనివర్సిటీలు హైస్కూళ్లలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆందోళన అసమ్మతిని అణచివేసేందుకు అధికారులు విశ్వవిద్యాలయాలు హైస్కూళ్లపై దాడులు చేస్తుండటంతో వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థిని విద్యార్థుల బంధువులు మానవ హక్కుల కార్యకర్తలు వెల్లడించిన వివరాల ప్రకారం కనీసం యాభై మంది మైనర్లను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం దాదాపు పద్నాలుగు వేల మందిని ఇరానియన్ అధికారులు అరెస్ట్ చేశారు ఓ ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టినందుకు ఓ వ్యక్తికి మరణశిక్ష విధించినట్లు ఇరానియన్ మీడియా తెలిపింది సెప్టెంబర్లో మహాసా అమిని అనే యువతి మొరాలిటీ పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడ్డాయి ముఖ్యంగా మహిళల నాయకత్వంలో ఇరాన్ అంతటా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మత పెద్దల నేతృత్వంలోని పాలనకు తెరపడాలని డిమాండ్ చేస్తున్నారు గడిచిన రెండు దశాబ్దాల్లో జరిగిన నిరసన కార్యక్రమాలపై విరుచుకుపడనంత తీవ్ర స్థాయిలో ఇరాన్ భద్రతాదళాలు ప్రస్తుతం యువతపై విరుచుకుపడుతున్నాయని మానవ హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు కాల్పులు జరపడం కొట్టడం చంపడం వంటి మార్గాలను భద్రతా దళాలు అనుసరిస్తున్నాయని మండిపడుతున్నారు కొందరిని అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధిస్తున్నట్లు తెలిపారు బాలల కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి